క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నాట్కో సెంటర్ చేస్తున్న కృషి ఎనలేనిదని మంత్రి విడుదల రజని కొనియాడారు. జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యామోగ్రఫీ మిషన్ ని సోమవారం మంత్రి విడుదల రజని అతిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగాలలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని 400కు పైగా సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం ప్రజలు రాష్ట్రం దాటి వెళ్లకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని జగన్ అందుబాటులోకి తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దళగిరి, ఉండవల్లి శ్రీదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, డిఎంహెచ్ఓ సుమయాకాంత్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు నాతో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి నాట్కో ట్రస్ట్ వారికి, అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారికి, ఎమ్మెల్యే గిరి గారికి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే విజయ సూపరింటెండెంట్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, అలాగే మా సెక్రటరీ టు గవర్నమెంట్ నవీన్ గారికి, అలాగే ఏపీవీపీ కమిషనర్ అండ్ డిఎంఏ వినోద్ గారికి అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమము మనం మన గుంటూరు జీజీహెచ్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను భాగమనే అయినందుకు అందరితో పాటు చాలా సంతోషంగా ఉంది. ముందుగా నాట్కో ట్రస్ట్ వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను, అలాగే నాట్కో వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి ఒక మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఈరోజు 3D డిజిటల్ మ్యామోగ్రఫీ యూనిట్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము. దాదాపు 1 కోటికి పైగా ఖర్చవుతున్నటువంటి ఈ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ మన 3D మ్యామోగ్రఫీకి సంబంధించినటువంటి డిజిటల్ ఎక్విప్మెంట్ని ఈరోజు ప్రారంభించడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూసినట్టయితే క్యాన్సర్ అనేది దాదాపుగా మన రాష్ట్రంలో కనుక తీసుకుంటే దాదాపు 60 నుంచి 70 వేల వరకు కూడా ప్రతి సంవత్సరము క్యాన్సర్ కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. అందులోనూ డెత్స్ కూడా చాలా ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి. దాంతోపాటు ఉమెన్ క్యాన్సర్ అనేది చాలా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే ఉమెన్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ శాతంగా ఎఫెక్ట్ అయిపోతూ ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ఉమెన్కి సంబంధించి ఈ మ్యామోగ్రఫీ మిషన్ ఏదైతే ఉందో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం దీని ట్రీట్మెంట్ సంబంధించి కూడా మనకు ఎంతగానో ఇది ఇక్కడ అందుబాటులో మన గుంటూరు జీజీహెచ్లో అందుబాటులో ఉండబోతూ ఉంది ఈరోజు నుంచి. అయితే ఈరోజు ఈ ఏదైతే ఈక్విప్మెంట్ మనము స్టార్ట్ చేసుకున్నామో ఇదే కాదు, నాట్కో వారు గతంలో కూడా చూసుకున్నట్టయితే 2020 జులై 1న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా ఈ ఏదైతే నాట్కో క్యాన్సర్ సెంటర్ అనేది కూడా మనము ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ జూలైలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో అది వెంబటే ఆగస్టులోంచి కంప్లీట్గా క్యాన్సర్ని మొత్తం కూడా ఆ బ్లాక్లోనే కొత్త భవనాన్ని విభాగాన్నే మనము తరలించి అక్కడి నుంచే కూడా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నాట్కో వారి చేత ఇప్పటిదాకా కూడా మన గుంటూరు జీజీహెచ్కి 100 కోట్ల దాకా కూడా వారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది నాట్కో వారిది చాలా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ అనేది గుంటూరు జీజీహెచ్కి ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున కూడా గుంటూరు వాసులందరి తరఫున కూడా నాట్కో వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను.